హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ ఫైవ్ లోకల్ న్యూస్ ఛానల్. అనకాపల్లి జిల్లా ఎలమంజిలిలో ఏపీఈపీడీసెల్ అసిస్టెంట్ ఇంజనీర్ జేవీ రమణ 100,000 రూపాయలు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎలమంజిలిలో ఏఈగా పనిచేస్తున్న రమణ ఎస్రాయవరం మండలంలోని కొరుపురోలు సబ్స్టేషన్లో కూడా ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎస్రాయవరం మండలంలోని ఒక ప్రైవేట్ లేఅవుట్కి విద్యుత్తు లేని వేసి మీటర్ బిగించేందుకు గాను 100,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో లేఅవుట్కు చెందిన వి తాతారావు అవినీతి నిరోధక శాఖకు చెందిన 144400 నెంబర్కు స్పందన కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రమణను డబ్బులు తీసుకునేందుకు రమణ నియమించుకున్న మధ్యవర్తి రామన్న దొర అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు తాతారావు విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు సమాచారం. పట్టుబడ్డ నిందితులు జేవీ రమణ రామన్న దొరలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖకు చెందిన అదనపు ఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడారు. మనకి 144400కి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఇక్కడ ఈ ఏఈ ఎలమంచిలి ఇన్ఛార్జ్ కొరపరోలు సెక్షన్ ఎంవి రమణ అనే ఒక వ్యక్తిని 1,00,000 రూపీస్ బ్రైబ్ డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత మనము అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అతనితో పాటు ఏటూ నా రామన్న దొర అనే ఒక వ్యక్తి కూడా మనకి ప్రైవేట్ పర్సన్, అతను కూడా ఈ కేసులో ఉన్నారు. సో వీరిద్దరినీ మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. మనకి ఫిర్యాదు 144400 యాప్కి మరియు స్పందన కాల్ సెంటర్కి రావడం జరిగింది. కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క లేఅవుట్కి సర్వీస్ లైన్స్ అండ్ మీటర్ ఇవ్వడం కొరకు ఈ ఏఈ ఎవరైతే ఎంవి రమణ అనే వ్యక్తి అనే ఏఈ 100,000 రూపీస్ డిమాండ్ చేశారని ఫిర్యాదు ఇచ్చారు. దానిపై మనం ఈరోజు దానిపైన యాక్షన్ కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. మన ఆఫీస్ దగ్గర ఎస్రాయవరం కొరపరోలు సెక్షన్ కిందకు వస్తుంది.